మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో దీపానికి ఎంతో పవిత్రత ఉంది. ప్రతి శుభకార్యాన్ని దీపం వెలిగించిన తరువాతే ఆచరించడం మన సాంప్రదాయంగా భావిస్తాం. దీపం వెలిగించే ప్రక్రియలో ఎంతో అర్థం, పరమార్థం దాగి ఉంది. అయితే వెలిగించిన దీపం పంచభూతాలకు ప్రతీక అని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. దీపం తయారు చేయడానికి అవసరమైన మట్టిని భూమి నుంచి తీసుకుంటాము. మట్టిని ప్రమిదగా తయారు చేసే క్రమంలో నీటిని ఉపయోగిస్తాము. కనుక ప్రమిదలో భూమి, నీరు రెండూ ఉన్నాయి. ఇక దీపంలో నూనెను ద్రవంగా భావించి నీరుగా కూడా భావించవచ్చు. ప్రమిదలో నూనె వేసి ఒత్తులు పెట్టి వెలిగించటానికి అగ్నిని వాడతాము. అలాగే వెలిగిన ప్రమిద అగ్నితత్వంగాను, ప్రమిద వెలగడానికి కావలసిన ప్రణశక్తి గాలి లేక వాయువుల నుంచి లభిస్తుంది. ఇక వెలుగుతున్న ప్రమిదలోని అగ్ని ఊర్ధ్వముఖంగా ఆకాశం వైపు చూస్తుంది. అంటే కాంతి ఆకాశంలోకి ప్రసరింపజేస్తున్నది. ఈ విధంగా వెలుగుతున్న ప్రమిద పవిత్రమైన దీపంగా పంచభూత తత్వానికి ప్రతీక. కనుక దీపాన్ని వెలిగించటమంటే పంచభూతత్వాన్ని మనం గౌరవించటమని వేద పండితులు చెబుతున్నారు. నవగ్రహ దోషాలను తొలగించే దీపం. వెలిగించిన దీపం పంచభూతాలతో పాటు నవగ్రహాల కలయిక అని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. మహాలక్ష్మి స్వరూపమైన దీపం మనకు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. వెలిగించిన దీపం పంచభూతాలు మాత్రమే కాకుండా నవగ్రహాలకు ప్రతీక అని కూడా చెప్పవచ్చు. దీపపు ప్రమిదను సూర్యునిగా భావించాలి. అందులో మనం పోసిన నూనెను చంద్రుని అంశగా, వెలిగే దీపపు జ్వాలను కుజుడుగా, వెలిగే జ్వాలలో ఉన్న పసుపు రంగును గురుడుగా భావించాలి. అలాగే దీపం వెలుగుతున్నప్పుడు పడే నీడను రాహువుగా, దీపం నుంచి వెలువడే కాంతి కిరణాలు శుక్రుడుగా, దీపం వెలిగించడం అనే పుణ్య కార్యం వల్ల మనం పొందే మోక్షమే కేతువు అని శాస్త్రం తెలియచేస్తుంది. అయితే చివరిగా దీపం కొండెక్కిన తరువాత నల్లగా మారుతుంది. దానిని శనిగా భావించాలి. అందుకే నిత్యం దీపారాధన చేసే ఇంటి వారికి నవగ్రహ దోషాలు ఉండవని పరిహార శాస్త్రం వివరిస్తుంది. ఇలా పంచభూతాలు, నవగ్రహాల కలయికతో వెలిగించే దీపం శుభాలకు నిలయం. ఇక నూనెతో వెలిగించిన దీపం వెలుగులో ఎరుపు, నీలం, తెలుపు రంగులు కనిపిస్తాయి. ఆ మూడు రంగులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలని మన ధర్మశాస్త్రం తెలుపుతుంది. దీపాలు సంపదకు చిహ్నం. చీకటి అంధకారాన్ని పోగొట్టి దారి చూపించడమే కాదు, నువ్వుల నూనెతో పెట్టే దీపం ప్రకృతికి ఎంతో మేలు చేస్తోందని అనేక పరిశోధనలు వివరించాయి. శాస్త్ర ప్రకారం దేవాలయంలో, ఇంట్లో దీపాన్ని రెండు పూటలా వెలిగించాలి. మహాలక్ష్మీదేవి ఆరాధనలో అన్నింటికంటే ముఖ్యమైనది దీప ప్రజ్వలన. పంచముఖ దీపాలను వెలిగించి పంచభూతాలకు సంకేతంగా భావించి పవిత్రమైన మనస్సుతో దీపో జ్యోతిం పరబ్రహ్మ, దీపం సర్వతమోపహ, దీపేనా సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అనే మంత్రాన్ని చదివి దీపంకి పువ్వులను సమర్పించి నమస్కరిస్తే దీపలక్ష్మి సంతోషంతో సకల సంపదలను అనుగ్రహిస్తుందని పురాణ వచనం. దీపారాధనతో శుభం కలుగుతుంది. ఇలా చేస్తే కుటుంబంలో ఉన్నవారికి చాలా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే దీపం పరబ్రహ్మ స్వరూపమని పెద్దల మాట. దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంధకారాన్ని పోగొట్టే కాంతులను నింపేది దీపం. ఇక మన అందరి జీవితంలో అప్పుడప్పుడు కలిగే చీకటి, అజ్ఞానం, బాధలు, కష్టాలను పోగొట్టి తన వెలుగులతో మన జీవితాలకి దారి చూపిస్తుంది దీపం. దీపావళి రోజున వెలిగించే దీపాలు కష్టాలు అనే చీకటిని తొలగించి సుఖం అనే వెలుగునిస్తాయి. కనుక దీపావళి నాడు దీపలక్ష్మికి తప్పక నేతి దీపాలతో పూజ చేయండి. ప్రతిరోజు దేవుడి ముందు దీపాన్ని వెలిగించి చెడు తొలగి మంచి జరగాలని కోరుకోండి.
దీపం వెలుగులు మనిషిలోని సత్వ రజ తమో గుణాలకు ప్రతీక అని, దీపం వెలిగించటం వల్ల మనలోని సత్వగుణం పెరుగుతుందని నమ్ముతాం. అందుకే దీపంలో మూడు ఒత్తులు వేసి ఒక ఒత్తుగా చేసి వెలిగించే ఆచారం ఉంది. ఇక ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువు తీరుతుందని ఋగ్వేదంలో ఉంది.